Namo Venkatesaya Appalayagunta Sri Prasanna Venkateswara Swami Vari Devalayam Turpu Mukhanga Nirmimpabadi Garbhalayam Nandu Sri Prasanna Venkateswara Swami Vari Moolamurti Chaturbhujudai Shankha Chakralu Dharinchi Katihastam Mariyu Abhaya Hasta Mudrato Prasannudai Manaku Darshanamistadu ఆ ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారు తిరువీధులలో కల్పవృక్ష వాహనంపై విహరించి భక్తులను కటాక్షిస్తారు. నేత్రపర్వంగా జరిగే కల్పవృక్ష వాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తిపూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. Sri Venkatesha Sri Sri Nivasa Adyanta Rahita Brahmanda Rupa Nee Mahima నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా ఓం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః ఆయురారోగ్య సంతాన భోగభాగ్యప్రదాయ చ ప్రపన్నానాం ప్రసన్నాయ వెంకటేశాయ మంగళం ఆయురారోగ్య సంతాన భోగభాగ్యప్రదాయ చ ప్రపన్నానాం ప్రసన్నాయ వెంకటేశాయ మంగళం ఆశ్రయించినటువంటి భక్తులకు అడుగకనే ఆయురారోగ్య సంతాన భోగభాగ్యములు ప్రసాదించేవాడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి జాతీయ అభయం సర్వభూతేభ్యః దదామ్యత వ్రతమ్మ అని రామావతారంలో తన వైభవాన్ని తాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎంత ప్రపత్తితో వేడుకుంటే అంతటి కటాక్షాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు సాక్షాత్తు సుప్రసన్నుడై ప్రసన్న వదనుడై భక్తులను అనుగ్రహించేటటువంటి అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శుభవేళ నేడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది ఒక పౌరాణిక నేపథ్యం, ఇది ఒక ఆధ్యాత్మిక వైశిష్యం, ఇది ఒక ధార్మిక ప్రపత్తి. కారణమేమంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవదానవుల అమృతం కోసం పోరాడి క్షీరసాగర మథనం జరిగినప్పుడు స్వామివారు కూర్మావతారంతో మందర పర్వతాన్ని నిలబెడితే వాసుకి తాడుగా మారినప్పుడు ఆ క్షీరసాగర మథనంలో అనేకం ఆవిర్భవించినాయి. అందు ఆవిర్భవించినటువంటిదే కల్పవృక్షము. కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఆవిర్భవించినప్పుడు దేవేంద్రుని పరమైనవి దేవతలందరికీ ఇను వినియోగించబడేటటువంటి విధంగా ఇక కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటిది. అందుకనే అన్నమాచార్యుల వారి సంకీర్తనలో కూడా కామధేనువిది కల్పవృక్షమిది అని చక్కటి వర్ణన చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కల్పవృక్షం విలక్షణమైనటువంటిది. ఇది పౌరాణిక నేపథ్యం కలిగినటువంటిది. ఇటువంటి కల్పవృక్ష వాహనం మీద స్వామివారు వేంచేసి ఉభయ దేవేరులతో కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ అప్పలాయగుంట పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణానికి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో కొండల నడుమ పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతి రామణేయకతను సంతరించుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారిని దర్శించేటటువంటి వారందరూ ఆనంద పరసులవుతూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవాలయాన్ని కార్వేటి నగర రాజుల నుండి 23/9/1988 నాడు చేపట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నాటి నుంచి ఈనాటి వరకు కూడా
ఇక్కడ జరిగేటటువంటి కైంకర్యాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహించబడతాయి. ఆ విధంగా స్వామివారి వాహన సేవల్లో ఈరోజున మనం కల్పవృక్ష వాహనం మీద స్వామిని దర్శిస్తూ ఉన్నాం. ప్రసన్న వెంకటేశ్వరుడు, ప్రసన్న వదనం ధ్యాయేత్ అన్నారు. ఎవరు సేవిస్తారో, ఎవరు ధ్యానిస్తారో, ఎవరు అర్చిస్తారో, ఎవరు పిలుస్తారో, ఎవరు కొలుస్తారో, వారందరికీ కూడా ఆయన ప్రసన్నుడవుతాడు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. వీక్షించిన భక్తులందరూ కూడా ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఇక కల్పవృక్ష వాహనం మీద స్వామివారిని చూడటం అంటే చాలా విశేషం. స్వామివారే కోరిన కోరికలు తీర్చేవాడు. మరి అటువంటి స్వామివారు కల్పవృక్షాన్ని అధిరోహించాడు. ఎందుకంటే పరోపకారాయ ఫలంతి వృక్ష అన్నారు. వృక్షములు ఇతరులకు ఉపకారం చేయడానికి పువ్వులనిస్తాయి, పండ్లనిస్తాయి, కాయలనిస్తాయి, ఆకులనిస్తాయి. అటువంటి కల్పవృక్ష వాహనం మీద స్వామిని దర్శిస్తూ ఆనందిద్దాం. ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. Thank you.
శ్రీ వెంకటేశుడే సర్వము దాపయితని వందనమేవిటే పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపయితని స్వామివారు కల్పవృక్ష వాహనం మీద వేయించేసి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ కల్పవృక్ష వాహనము క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించింది అని భాగవత పురాణం పౌరాణిక నేపథ్యం. మరి క్షీరసాగర మథనంలో దశావతారాల్లో ఏ అవతారానికి ప్రాధాన్యత ఉన్నది? మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కలిగి తథైవచ. దశావతారాల్లో కూర్మావతారం ద్వారా మందర పర్వతాన్ని అలా పట్టుకున్నాడు సముద్రంలో స్వామి. కాబట్టి ఇక్కడ స్వామివారిని తన అవతార వైశిష్యాన్ని కూడా మనం ఇక్కడ వాహనం మీద ఉన్నటువంటి అవతారం స్వామివారు వేయించేసి ఉంటే మరి పౌరాణిక నేపథ్యంలో కూర్మావతారంతో క్షీరసాగరంలో ప్రవేశించి మందర పర్వతాన్ని పైకి నిలబెట్టినటువంటి మహానుభావుడు. కాబట్టే అలా మందర పర్వతాన్ని నిలబెట్టడం వల్ల మందర పర్వతంతో ఆ క్షీరసాగరాన్ని చిలకటం వల్ల ఇదిగో ఈ కల్పవృక్షం ఆవిర్భవించింది అని చెబుతారు పౌరాణిక నేపథ్యంలో. దాని కొరకు మహానుభావులైనటువంటి ఆళ్వార్లందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఈ స్వామివారి వైభవాన్ని అనేక విధాలుగా స్తుతించారు. అందున పెరియాళ్వారని పిలువబడే విష్ణుచిత్తుల వారు ఒక సందర్భంలో అంటారు, నంబనే నవీన్రేత కళ్ళార్ నాదనే నరసింగమన మదానాయ్ ఉంబర కోమల కేజ్ మళందాయ్ ఊయ్యాయిం ఆజిమున్నేంది కంబమా కరికోళ్ విడత్తానే కారణా కడలై కడయిందానే ఎంబిరా నిన్నయ్యాళుడైతేనే ఏంజియే విడరై కలయ్యాయే. ఇది ద్రవిడంలో ఉన్నది. దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నప్పుడు స్వామివారు ఎటువంటి వాడు, అందరూ నమ్మదగినటువంటి వాడు, నోరారా స్తుతిస్తే పలికేటటువంటి స్వామి, భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నారసింహావతారంలో వచ్చినటువంటి వాడు, దేవతలకు ప్రభువైన ఇంద్రునికి రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం కోసం బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి వామనావతారంతో మూడడుగులు కోరినటువంటి వాడు, సకల లోకాలను కొల్చినటువంటి వాడు, అదేవిధంగా అందరినీ రక్షించడం కోసం తన సుదర్శన చక్రాన్ని ఎల్లప్పుడూ ఉపయోగిస్తూ ధరించినటువంటి వాడు, గజేంద్రుణ్ణి కాపాడినవాడు. ఈ సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటిది, జగత్ కళ్యాణ భూతుడై జగత్ కళ్యాణ కారకుడై దేవతలకు అమృతాన్ని ప్రసాదించడం కోసం క్షీరసాగరాన్ని మతించేటప్పుడు కూర్మావతారంతో మందర పర్వతాన్ని నిలబెట్టినటువంటి వాడు, అటువంటి మహానుభావుడు నాకు ఉపకారి అయి నేను పరోపకారం చేసేటటువంటి గుణాన్ని నాకు కలిగిస్తూ, స్వామివారు నాకు ఉపకారి అయి నేను పరోపకారం చేసే గుణాన్ని నాకు కలిగిస్తూ అందరినీ చల్లగా చూడాలి అనేటటువంటి భావనతో ఈ కల్పవృక్ష వాహన వైశిష్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అడుగడుగున నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆయన ప్రసన్నుడు, సుప్రసన్నుడు. ఇక ఈ అప్పలాయగుంట పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ
స్వామివారు భక్తులకు వరాలు ఇచ్చేటటువంటి మహానుభావుడు. ఈ ఆలయాన్ని సందర్శించినా, ఈ ఆలయంలో ఒక భక్తితో ప్రదర్శనలు చేసినా కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ స్థలపురాణం చెబుతున్నది. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు తమ వాద్య విశేషాలతో భక్తి భావనతో స్వామివారికి కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. ఛత్ర చామరములతో సకల రాజోపచారములతో స్వామివారు ఈ సృష్టిని ముందుకు నడిపిస్తున్నా నేను సుమా అని చెబుతూ ముందుకు కదులుతూ ఉన్నాడు. కల్పవృక్ష వాహనం మెల్లగా కదులుతున్నది. భక్తులు ఆనందంతో వీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా కోలాటములతో, భజనలతో, ఆటలతో, పాటలతో మరుగున పడుతున్నటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బ్రహ్మోత్సవాల్లో మరొకసారి మనందరికీ కూడా వీక్షించే భాగ్యాన్ని కలిగించడం. ఎటుచూచిన పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయకత, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, స్వామివారి కల్పవృక్ష వాహనం మీద అధిరోహించి దర్శనమిస్తున్నాడని భావించి ఆ వృక్షములన్నీ కూడా ఆనందపడుతున్నాయి. తమ జాతిలో ఒక వృక్షంపై స్వామివారు అధిరోహించాడు అని. ఎందుకంటే ఎవరైనా ఒక విధానానికి, ఒక విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటే ఆ విభాగం వారందరూ కూడా ఆనందపడటం లోక సహజం. అదేవిధంగా స్వామి కల్పవృక్ష వాహనం మీద వేయించేయటం వల్ల వృక్షములు ఆనందంతో అలా మెల్లమెల్లగా చల్లని మలయమారుతంతో అలా ముందుకి స్వామివారు కదులుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. అప్పలాయగుంట పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంతో ఎందరో భక్తులు గోవిందనామంతో తపించి తరించి పునీతులవుతూ ఉన్నారు. మరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కూడా ఈ విశేషమైనటువంటి కల్పవృక్ష వాహన వైభవాన్ని వీక్షించి మనం ఆనందించాలి. మహాభారతంలో ఒక చక్కటి విషయాన్ని మహాభారతం క్రమంగా ఈ కల్పవృక్ష వాహనాన్ని మనం చెప్పుకున్నట్టయితే, పాండవ పక్షపాతి అని కృష్ణుడు అంటారు, కానీ అతను ధర్మపక్షపాతి. అందుకని ఒక శ్లోకంలో యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ, యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ, స్కందోర్జునో భీమసేనోశ్చ శాఖా, మాద్రీ సుతౌ పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణశ్చ. చూడండి భక్తులారా, ఎంత చక్కటి శ్లోకమో. ఒక్క రెండు నిమిషాల్లో దీని వివరణ మనం తెలుసుకుందాం. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ, ఒక మహావృక్షం మూర్తిభవించినటువంటి ధర్మదేవత ద్వారా లాగా యుద్ధమునందు స్థిర నిశ్చయం కలిగినటువంటి యుధిష్ఠిరుడు అనే ధర్మరాజు అనేటటువంటి ఒక ధర్మవృక్షానికి స్కందోర్జునో కాండము వంటి వాడు అర్జునుడట, భీమసేనోశ్చ శాఖా, భీమసేనుడు చెట్ల యొక్క కొమ్మల్లాంటి వాడట, విస్తరించి ఉన్నటువంటి వాడు, మాద్రీ సుతౌ నకుల సహదేవులు, పుష్పఫలే సమృద్ధే పుష్పములు కాయలు ఆకులు పండ్లు వంటి వారట. మరి వృక్షము నిలబడటానికి ఆధారమేది, మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణశ్చ. అసలు మూలాధారమైనటువంటి వేరు వంటి వాడు ఆపద్బాంధవాన్ని పాండవుల చేత పిలిపించుకున్నటువంటి కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ ఏ విధంగా పిలిచినా శ్రీ మన్నారు రాజగోపాల అని చెప్పి ఒక పాటలో పాడతారు. అదేవిధంగా అంటే కోరిన కోరికలు తీర్చేవాడు. అలాంటి భగవంతుడు కృష్ణ పరమాత్మ అందరినీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టే ధర్మరాజు అనేటటువంటి ఒక ధర్మ వృక్షానికి కృష్ణ పరమాత్మ వేరులాగా ఉండి అడుగడుగున అండగా నిండుగా ఉన్నటువంటి వాడుగా మనం భావించుకోవచ్చు. కృష్ణావతారంలో కులశేఖరుల వారు కూడా, కృష్ణో రక్షతునో జగత్త్రయ గురుం కృష్ణం నమస్యామ్యహం, కృష్ణే నామ రసత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః, కృష్ణాదేవ సముద్రితం జగదిదం కృష్ణస్య దాసస్మ్యహం అని చెప్పినట్లుగా ఆ భగవంతుణ్ణి అనుగ్రహాన్ని పొందటానికి మనం నమస్కరిస్తూ మరొక సంకీర్తనో మంగళవాద్యంలో వింటూ ఈ కల్పవృక్ష వాహన సేవను వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. చుట్టూ వృక్షములే, పచ్చని పంట పొలములు, వీటి మధ్య స్వామివారు కల్పవృక్ష వాహనంపై వేయించేశాడు ఉభయ దేవేరులతో కలిసి. నిన్ను కొలిచితే చాలు, నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణిజేతువు, నిన్ను
కొలిచితే చాలు నీయతవాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీయతవాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు పదమీయలేడు భూపతి చేరితే కొంత భూమి అనూపు గాని ఏ పున ఉన్నత పదమీయలేడు దీపుల నింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని దీపుల నింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని ఏ భోగమీయలేడు దీపుల నింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని ఏ పొద్దు చెడని భోగమీయలేడు నిన్ను కొలిచితే చాలు నీయంతవాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీయతవాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు కంఠుకొల్చితే కైలాసమే నోపు గాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు గరల కంఠుకొల్చితే కైలాసమే నోపు గాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్ళవేయలేడు సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్ళవేయలేడు కొలిచితే చాలు నీయతవాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీయతవాని చేతు బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దిక్పాలకులు ఎవరిని కొలుస్తారో వారు ధన్యులు. అలాగే కల్పవృక్ష వాహనం మీద శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భక్తులు ధన్యులు. ఇందాక మహాభారతం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు భాగవతంలో కల్పవృక్షం గురించి ఒక్కసారి అనుకుందాం. పోతనామాచ్యుడు అంటాడు, లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. ఎంత చక్కటి వర్ణన చూడండి. ఆ అవతార వైశిష్యం మహానుభావుడు చక్కగా
ఎత్తడి చక్కటి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. లలిత స్కందము సుందరమైనటువంటి కొమ్మలతో కాండములతో ఉన్నటువంటిది, కృష్ణ మూలము, శ్రీకృష్ణ పరమాత్మే మూలాధారమైనటువంటి వాడు. సుకాలాపాభిరామంబు, ఆ వృక్షము పైన కొమ్మల పైన పక్షులు ఉండి కిలకిలా రావాలు చేస్తున్నాయట. ఇంకొక భావంలో శ్రీశుకుల వారు మహాభారతాన్ని వినిపించాడు. మంజులతా శోభితమున్, ఈ శ్రీశుకుల వారు ఉన్నటువంటి తిరుచానూరు అప్పలాయగుంటకు దగ్గరలో ఉంటుంది, ఇలా కూడా భావించుకోవచ్చు. మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు, బాగా విస్తరించి ఉన్నటువంటి వృక్షం అట ఇది. ఈ కల్పవృక్షం ఎంత బాగా విస్తరించిందంటే, ఎంతమంది కోరుకుంటే అంతమందికి కోరికలు తీర్చేట్టుగా విస్తరించింది. సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు, దాని నుంచి లభించే ఫలాలు చాలా గొప్పవి. ఎవరు ఎలా కోరుకుంటే అలా, కాకపోతే మనమేం కోరుకోవాలంటే, 10 మందికి ఫలాలు ఇవ్వమని వృక్షాన్ని అడిగితే ఆ 10 మందిలో మనం కూడా ఉంటాం కాబట్టి, కోడారై విల్లింసీర్ గోవిందా అని గోదాదేవి చెప్పినట్టుగా అందరూ కలిసి ఉండేటట్టుగా, అందరూ సంతోషంగా ఉండేట్టుగా చూడండి, అక్కడ అందరూ కలిసి కోలాటం చేస్తూ ఉన్నారు. సువర్ణ సుమన సుజ్ఞాయమును సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. శ్రీమద్ భాగవతం అనేటటువంటి ఒక కల్పవృక్షము అందరికీ కూడా మేలు చేసేందుకు ఆవిర్భవించింది అన్నారట. ఇలా పౌరాణిక నేపథ్యంలో కల్పవృక్షానికి ఇంత ప్రాధాన్యత ఉన్నది. మరికి రామాయణాన్ని చూస్తే రామాయణ కల్పవృక్షము అన్నారు. ఇటువంటి విశేషాలన్నీ కూడా రామాయణ భారత భాగవత పరంగా పౌరాణిక నేపథ్యంతో క్షీరసాగరములో ఆవిర్భవించినటువంటి కల్పవృక్ష వాహనం మీద ఆనాడు కృష్ణ పరమాత్మ తన స్నేహితులతో కలిసి గోవులను గోపికలను గోపాలర్ను కాపాడుతూ అలా ఉన్నటువంటి మహా అవతార వైశిష్యం వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. పట్టిన వారల భాగ్యమిది పట్టిన వారల భాగ్యమిది, గుట్టు తెలిసితే గురుతులివి. పట్టిన వారల భాగ్యమిది, గుట్టు తెలిసితే గురుతులివి. పట్టిన వారల భాగ్యమిది. కామధేనువులు కల్పవృక్షమును దామోదరని దర్శనము, కామధేనువులు కల్పవృక్షమును దామోదరని దర్శనము. భూమిషత్వము భువనేశత్వము, భూమిషత్వము భువనేశత్వము, సామజ వరదని శరణ్యము. పట్టిన వారల భాగ్యమిది, పరుసవేదియును పరమైశ్వర్యము హరి నిన్ను గొలిచే అనుభవము. పరుసవేదియును పరమైశ్వర్యము హరి నిన్ను గొలిచే అనుభవము. నిరత భోగములు నిధి నిధానములు, నిరత భోగములు నిధి నిధానములు, గరిమ మెరయుమి కైంకర్యములు. పట్టిన వారల భాగ్యమిది.
కథలు నిండు భోగములు నిత్య శోభనము కొండలయ్యని గుణకథలు అండని శ్రీ వెంకటాధిప సర్వము అండని శ్రీ వెంకటాధిప సర్వము మెండుకున్నది రే మీ కరుణ ఆ పట్టిన బారల భాగ్యమిదే గుట్టు తెలిసితే గుర్తులివి పట్టిన బారల భాగ్యమిదే గుట్టు తెలిసితే గుర్తులివి పట్టిన బారల పట్టిన బారల పట్టిన బారల భాగ్యమిదే. అప్పలాయకుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీ స్వామివారిని కనులారా దర్శించుకున్నారు కదా. ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.